ఓవైపు ఆన్లైన్ చెల్లింపు నగదు రహిత లావాదేవీల్ని సులభతరం చేస్తే మరోవైపు ఆన్లైన్ మోసాల సంఘటనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపుల్లో మోసం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారింది. అయితే ఆన్లైన్ యూపీఐ చెల్లింపు చేసేటప్పుడు మనం కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే మోసాలను నివారించవచ్చు. యూపీఐ చెల్లింపును సురక్షితంగా పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాల్ని తెలుసుకుందాం. మీ యూపీఐ పిన్ నెంబర్లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. బ్యాంకులు లేదా మరే ఇతర ప్రభుత్వ సంస్థ మిమ్మల్ని యూపీఐ పిన్ను ఎప్పటికీ అడగదు. కేవైసీ లేదా మీ ఖాతా అప్డేషన్ పేరుతో మోసగాళ్లు మీ యూపీఐ పిన్ని కోరుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఫోన్ కాల్స్ లేదా సందేశాల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్కు కస్టమర్ కేర్ సెంటర్కు యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ బ్యాంక్ ఖాతాను కేవైసీ పేరుతో మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్కు యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ మోసం చేయడానికి ఇది కూడా కొత్త మార్గం. ఇక రివార్డులు లేదా డబ్బు మొదలైన వాటితో మిమ్మల్ని ఆకర్షించే వెబ్సైట్లలో లావాదేవీలు చేయవద్దు. ఇక్కడ యూపీఐ లావాదేవీ ద్వారా కేవలం 1 రూపాయి లావాదేవీ మాత్రమే చేయాలనే సందేశం రావటం చాలాసార్లు కనిపిస్తుంది. ఇలా మన నుంచి 1 రూపాయి తీసుకుని మళ్లీ మనకు 2 రూపాయలను తిరిగి పంపుతారు. దాని ద్వారా మీ యూపీఐ పిన్ పొందటానికి ప్రయత్నిస్తుంటారు. మోసగాళ్లు మీ పిన్నును కలిగి ఉంటే వారు వెంటనే ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏదైనా లావాదేవీని ప్రారంభించే ముందు యూపీఐ సరైన ఖాతాదారునికి లింక్ చేశారో లేదో తెలుసుకోవాలి. అలాగే ప్రతి నెలా మీ యూపీఐ పిన్ను మారుస్తూ ఉండాలని అంటున్నారు టెక్ నిపుణులు. మీరు ప్రతి నెలా మార్చలేకపోతే ప్రతి త్రైమాసికంలో ఒకసారి యూపీఐ పిన్ను మార్చటం మంచిది.